హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, చాలా మంది వీడియో చూస్తారు కానీ చివరి వరకు చూడట్లేదు. ఫ్రెండ్స్, మీరు చూసిన వాళ్ళైనా వీడియో మొత్తం చూడండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఎందుకంటే వీడియో చాలా వ్యూ టైం తక్కువ ఉన్నది. మీరు కంపల్సరీ లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది. వీడియో మాత్రము ఎవరన్నా చూడాలి అనుకుంటే మొత్తం చూడండి, వేరే వాళ్ళకి పంపించండి కొంచెం ప్లీజ్ అండి. కంపల్సరీ కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి. కొంచెం మాకు కూడా అవసరము, మీకు కూడా అవసరము. మీరు ఏదైనా కామెంట్ చేస్తే కంపల్సరీ చెప్తున్నాం కదా. ఏదైనా అడిగిందే అడిగితే ఒక్కసారి లేట్ చేస్తున్నామేమో కానీ నార్మల్గా అయితే చెప్తున్నాము. కామెంట్ ఫస్ట్ చేసిన వాళ్ళందరూ వెనకకి వెళ్ళిపోయినరు, వాళ్ళు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటది అన్నట్టు, చెప్పడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంటది. కామెంట్ చేస్తుండే వాళ్ళందరూ ఇప్పుడు కామెంట్ చేయట్లేదు. మాకు ఎవరైనా సరే నార్మల్ గా ఓకే అక్క, ఓకే ఇట్లా అని చెప్పండి అంతే. నాకు బాగుందా బాగాలేదా ఎలాగైనా చెప్పండి. మీకోసం కష్టపడి నేనైతే మీకోసం కంపల్సరీ వచ్చి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రొద్దున మార్నింగ్ మాత్రం క్లాసెసే అయితాయి మాకు. క్లాసెస్ వాళ్ళు డ్రెస్సులు అవి నేర్చుకుంటున్నారు, ఆ టైంలో మీకు చెప్పడం అయితే. ఇంతకు ముందు బ్యాచ్ అయితే బ్లౌజులు కుట్టినరు, వాళ్ళకి మీ గురించి చెప్పినాను. ఇప్పుడైతే మొత్తం డ్రెస్సులు కట్ చేసుకుంటున్నారు, లాంగ్ ఫ్రాక్స్ అవి ఇవి. మీకు ఏదైనా కావలిస్తే అడగండి, చెప్తాను వాటి గురించి కూడా. ఇప్పుడైతే మనం మొన్న కామెంట్ చేసారు, రీసెంట్ గా కామెంట్ ఏం చేసిందంటే, అక్క పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అని మన వీడియోలో 2 సార్లు చెప్పిన ఈ పాటికి. సరే, మీకోసం మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. మీకోసం కొత్తగా చూసే వాళ్ళ కోసం, కొత్త సబ్స్క్రైబ్ మాత్రం రోజు పెరుగుతున్నారు కానీ వీడియో చివరి వరకు చూడట్లేదు, కొంచెం ప్లీజ్ అండి చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. క్రాస్ కట్టింగ్ పెట్టుకొని కుట్టు కట్ చేసినప్పుడు తేడా కావడం వల్ల మీకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అవుతాయా, కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయా అన్నది నేను రీజన్ చెప్తాను. ఓకే, కట్టింగ్ విధానం చూడండి. ఇప్పుడు ఇదిగోండి, మనం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కట్ చేయాలి. క్రాస్ కట్ చేయాలన్నప్పుడు ఎలా వేసుకోవాలి? ఇదిగోండి, క్రాస్ అనేది ఇలా వేసుకోవాలి. అంటే క్లాత్ స్ట్రేట్ వేయడం వల్ల ఇట్లా వేస్తాను కదా, క్రాస్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. మనం ఈ క్లాత్ను జరపొద్దు, అసలు ఒరిజినల్ క్లాత్ను అక్కడ పెట్టిన క్లాత్ను అలాగే స్ట్రేట్ ఉంచుకోవాలి. దాన్ని అస్సలు కదపొద్దు, కదిపితే మనకు మళ్ళీ స్ట్రేట్ అయిపోతుంది, మళ్ళీ ఎటు పెట్టినామా అని కూడా అర్థం కాదు. మనం పెట్టిన తర్వాత మనం ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ పాయింట్ వచ్చింది కదా, షోల్డర్ పాయింట్ ప్లస్ ఈ సంక పాయింట్, ఈ 2 పాయింట్స్ అనేటివి మనకి ఇలా చూసుకుంటే స్ట్రేట్ ఉండాలి. ఇదిగోండి, అంటే ఈ అంచుల పాటు స్ట్రేట్ ఉండాలి. ఇదిగో ఇలాగా చుట్టూ డ్రా చేయాలి. ఎక్కడెక్కడ డ్రా చేయాలి? నెక్ సగం వరకే డ్రా చేయండి. ఇక్కడ షోల్డర్ డ్రా ప్లస్ మళ్ళీ ఆ మొత్తం రౌండ్ గా డ్రా చేసిన తర్వాత సైడ్ కుట్లు డ్రా చేసుకొని, ఇది నేను పెట్టుకోవడం తప్పు చూడండి, ఇట్లా చూసుకోకుండా మిస్టేక్ చేస్తే ఎలాగు, మన క్రాస్ పట్టి కిందికి రావడం. ఇలా రావాలి, ఇక్కడ చూసుకోవాలి కంపల్సరీ. ఇక్కడికి వచ్చేసరికి మన క్రాస్ పట్టి 2 ఇంచులు పోయేసరికి ఇక్కడ సరిపోట్లేదు, ఇట్లా పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది 2 ఇంచెస్ ఇట్లా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. నేను అది చూసుకోలేను, మీరు కూడా పొరపాటు చేయకండి. ఇప్పుడు డ్రా చేసుకుందాము. మీకు చెప్తూ ఇది చూపిస్తూ నేను ఇక్కడ చూసుకోలేకపోయాను, చూడండి. ఇది ఇప్పుడు వేరే మార్క్తో చేయాలా, వేరే కలర్ మార్క్తో చేస్తాను. ఇప్పుడు సేమ్ ఇప్పట్లాగానే ఆర్మ్ రౌండ్ ఫీట్ ఈ నెక్ సగం వరకు వేసి ఈ నెక్ కింది నుంచి వీప్ పార్ట్ మొత్తం నెక్ వేయాలి. ఇలా వేసి కింది పార్ట్ కూడా ఒరిజినల్ కూడా వేసుకోండి. ఇట్లా ఎంత ఉందో అంత తెలవాలి మనకు, తెలిస్తే మళ్ళీ పై 2 ఇంచెస్ మైనస్ చేయొచ్చు. ఈ పార్ట్ మాత్రం మర్చిపోకండి. మనం చెప్పిన పాయింట్ ఏంది, కింద నుంచి మన సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతున్నాయి ఎందుకు, ఊరికే అవుతున్నాయా వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి? కట్టింగ్ విధానంలో స్టిచ్చింగ్ విధానం దేంట్లో ప్రాబ్లం అవుతుంది? ఈ విధానంగా చెప్తాను చూడండి.
ఇప్పుడు ఈ సైడ్ కుట్లు ఉన్నాయి కదా, మనం సైడ్ కుట్లకు అప్పుడే వేసుకున్నాం కదా మార్క్ పెట్టుకుని, మా లైన్ కూడా మనం కింది దానికి వేసుకోవాలి. ఈ పింక్ కలర్ కనబడుతుంది కదా, ఆ మార్క్ కరెక్ట్ అన్నట్టు, ఇది కాదు, ఇది రాంగ్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తీసిన తర్వాత ఈ శంఖ రౌండ్ లో మనం ఇంతకుముందు 1½ పెట్టినాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ తగ్గించాలి. తగ్గించేటప్పుడు మాత్రం ఈ లైన్ బయటకు రావద్దు. ఈ లైన్ అందుకు వేసుకున్నాం. ఈ లైన్ ఎందుకు వేసుకున్నాం, మనం లైన్ బయటకు రాకుండా వేసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మన పెట్టుకున్న ఈ పార్ట్ లో నుంచి -2 ఇంచెస్ చేయాలి. -2 ఇంచెస్ అంటే ఎంత, 3 వేళ్ళు. -2 ఇంచెస్ ఇక్కడ మొత్తం డ్రా చేసేయాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కరెక్ట్ గా పెట్టుకొని -2 ఇంచెస్ డ్రా చేయాలి. ఇలా మొత్తం ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇది కదా అసలు. ఓకే, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి వాళ్ళది. ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది, షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ని పట్టుకొని చేయాలి ఇలా. ఎడ కుట్టుకు క్లాత్ వదిలిపెట్టుకోవాలి మనం షోల్డర్ కుట్టడానికి. అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఉక్స్ పట్టి మాత్రం పట్టుకోవాలండి, మర్చిపోవద్దు, కంపల్సరీ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఈ రౌండ్ లైన్ కు రౌండ్ టచ్ చేస్తూ ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు ఇలాగ రౌండ్ గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసి మనం రౌండ్ గా ఈ నెక్ సగం వరకు వేసి ఈ నెక్ కింది నుంచి వీపు పార్ట్ మొత్తం నెక్ వేయాలి. ఇలా వేసి కింది పార్ట్ కూడా ఒరిజినల్ కూడా వేసుకోండి. ఇట్లా ఎంత ఉందో అంత తెలియాలి మనకు. తెలిస్తే మళ్ళా 2 ఇంచెస్ మైనస్ చేయొచ్చు. ఈ పార్ట్ మాత్రం మర్చిపోకండి. మనం చెప్పిన పాయింట్ ఏంది, కింద నుంచి మన సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతున్నాయి ఎందుకు, ఊరికి అవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి, కట్టింగ్ విధానంలో స్టిచ్చింగ్ విధానం దేంట్లో ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఈ విధానంగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సైడ్ కుట్లు ఉన్నాయి కదా, మనం సైడ్ కుట్లకు అప్పుడే వేసుకున్నాం కదా మార్క్ పెట్టుకుని, మా లైన్ కూడా మనం కింది దానికి వేసుకోవాలి. ఈ పింక్ కలర్ కనబడుతుంది కదా, ఆ మార్క్ కరెక్ట్ అన్నట్టు, ఇది కాదు, ఇది రాంగ్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తీసిన తర్వాత ఈ శంఖ రౌండ్ లో మనం ఇంతకుముందు 1½ పెట్టినాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ తగ్గించాలి. తగ్గించేటప్పుడు మాత్రం ఈ లైన్ బయటకు రావద్దు. ఈ లైన్ అందుకు వేసుకున్నాం. ఈ లైన్ ఎందుకు వేసుకున్నాం, మనం లైన్ బయటకు రాకుండా వేసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మన పెట్టుకున్న ఈ పార్ట్ లో నుంచి -2 ఇంచెస్ చేయాలి. -2 ఇంచెస్ అంటే ఎంత, 3 వేళ్ళు. -2 ఇంచెస్ ఇక్కడ మొత్తం డ్రా చేసేయాలి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కరెక్ట్ గా పెట్టుకొని -2 ఇంచెస్ డ్రా చేయాలి. ఇలా మొత్తం ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇది కదా అసలు. ఓకే, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి వాళ్ళది. ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది, షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ని పట్టుకొని చేయాలి ఇలా. ఎడ కుట్టుకు క్లాత్ వదిలిపెట్టుకోవాలి మనం షోల్డర్ కుట్టడానికి. అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఉక్స్ పట్టి మాత్రం పట్టుకోవాలండి, మర్చిపోవద్దు, కంపల్సరీ ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఈ రౌండ్ లైన్ కుట్ట రౌండ్ టచ్ చేస్తూ ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు ఇలాగ రౌండ్ గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసి మనం రౌండ్ గా ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా డ్రా చేసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఉక్స్ పట్టి పట్టుకొని వాళ్ళ మెజర్మెంట్ ఎక్కడ వరకు ఉంది క్రాస్ పట్టీకి, ఉక్స్ పట్టి నుంచి నా క్రాస్ పట్టి ఎంత వరకు ఉంది అంతవరకు పెట్టి మనం ఒక 1 ఇంచ్ కాకుండా 30 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మీరు అది ఎంత ఇంచు అని అవసరం లేకపోతే ఇట్లా మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది డాట్కు ఇది క్రాస్ పట్టికి అన్నట్టు గెస్ చేసుకొని పెట్టుకోండి. ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇది ఈ పాయింట్ పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ పైన నుంచి కింద ఈ డాట్ వరకు ఇలాగా. ఇది ఏం చేసిండ్రు,
పైన చూస్తే క్రాస్ కట్టింగ్ అంటున్నాం కదా, లోపల చూస్తే లైనింగ్ స్ట్రైట్ కట్టింగ్ వేసింది. బ్లౌజ్ లోపల చూస్తే లైనింగ్ స్ట్రైట్ కట్టింగ్ ఉంది, పైన చూస్తే పైన క్లాత్ క్రాస్ కట్టింగ్ ఉంది. ఇది ఏ కట్టింగ్ కట్ చేద్దాం, పైనదే చూసి కట్ చేసినామని చెప్పొచ్చు. ఇలాంటి తేడాలు కూడా అయితే మీకు ఎట్లా తెలిసింది స్ట్రైట్ కట్టింగ్ క్రాస్ కట్టింగ్ అంటే నేత తెలుస్తుంది అని చెప్పిన కదా. ఇగో ఈ నేత చూస్తే ప్లస్ లాగా ఉంది, ఈ నేత చూస్తే ఇంటూ లాగా ఉంది, వీటి ఇటు ఉంది నేత అంతా. ఈ నేత క్రాస్ కట్టింగ్ స్ట్రైట్ కట్టింగ్ అని గుర్తుపట్టడం కూడా ఎలాగంటారు కదా, గుర్తుపట్టడం కూడా కష్టం ఉంటుంది. ఇలా పెట్టి చూస్తుంటే ఇగో సాగుతలేదు నాకు, అప్పుడే డౌట్ వస్తుంది. ఏదో ఇలాగా ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకునే ముందు ఇది ఎక్కడ పెట్టుకుంటున్నారు అని డౌట్ వస్తుంది కదా. హుక్స్ పట్టి నుంచి మనం ఈ డాట్ వాళ్ళకి ఏం చేసింది, వాళ్ళ డాట్ ఈ డాట్ వేసుకున్న ప్లేస్ వరకు మన మెజర్మెంట్ చేయాలి. చాలా అంతే చాలా తక్కువ వేసింది ఇలా వేసి ఇది ఒక 2 ఇంచెస్ కుందాం. మేము చాలా పెద్ద పెట్టుకోలేరు వాళ్ళు, మనం మామూలుగా ఈ లైన్ వరకు అయితే వేసుకోవాలి కాబట్టి ఈ లైన్ వరకు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇదైతే -2 ఇంచెస్ ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఏం షేప్ కలపడం ఏం ఉండదు, ఈ లైన్ వరకు కలిపేస్తే సరిపోతుంది. ఇలా వచ్చేసి ఈ లైన్ నుంచి ఇదంతా సేమ్ అన్నట్టు, ఇంకా ఇలా సేమ్ ఉంటుంది, ఇలాగ వచ్చింది అన్నట్టు. చాలా మంది చాలా బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది, వాళ్ళకు వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లనే కుట్టాలి. మనం చేంజ్ చేస్తే మాత్రం వాళ్ళకి బ్లౌజ్ కుదరదు. వాళ్ళకి ఇలా కుదిరితే మళ్ళీ మనకి మా ఉన్నట్టు కుట్టలేవని కూడా అంటారు కదా. అలాంటి మార్క్స్ ఏం చేయకండి. ఇది 1st పాయింట్, ఇది 2nd పాయింట్, ఇది 3rd పాయింట్, ఈ రౌండ్ చేయడం 4th పాయింట్. ఈ వరకు వచ్చినాం. ఇప్పుడు మనం కట్ చేసే విధానంలో చెప్పుకునే పార్ట్ ఏంది, సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందా అని కామెంట్ చేసిండ్రు. డౌట్ క్లియర్ చేయడం వస్తుంది. ఎందుకు వస్తుంది, కట్ చేయడంలో వస్తుంది, కుట్టేటప్పుడు వస్తుంది. ఆ కట్ చేసేటప్పుడు దేంట్లో వస్తుంది, దేంట్లో ఫరక్ చేయడం వస్తుంది. ఇప్పుడు మనకి ఈ పాయింట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉంది, మనము ఈ మార్క్ కలిపేటప్పుడు ఒకవేళ వాళ్ళ కిందికి వస్తే ఇలా డాట్ కలిపేటప్పుడు ఈ డాట్ అనేది మనం కిందికి ఇక్కడ పక్కల కుట్లేసే దగ్గర కాకుండా ఇట్లా కలుపుకొని పోతే ఈ సైడ్ కుట్లు అనేటివి ఎక్కువ తక్కువ అవుతాయి. అందుకే ఈ సైడ్ ఈ లైన్ అనేది వేసుకోమన్న. ఈ లైన్ వేసుకోవడం వల్ల మనకి ఈ లైనే టచ్ అవుతూ వెళ్ళిందనుకో నాకు సైడ్ కుట్లు ఎక్కువ తక్కువ కాదు. మళ్ళీ క్రాస్ కాడ కూడా కొంచెం పైకి తీసుకోవాలి. మళ్ళీ ఇది కట్ చేసుకున్నంతనే క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. దేమంతా మనం 2 ఇంచులు మైనస్ చేసినాం కాబట్టి కుట్టు కట్టింది తిడింత వదిలిపెట్టుకొని మాత్రమే క్రాస్ పట్టి పెద్ద కట్ చేసుకున్నా, స్టిచ్ చేసుకుంటప్పుడు కొంచెం డిఫరెంట్ అయినా, మనం కుట్టు అందుకునే దానికంటే కొంచెం డిఫరెంట్ అయినా డాట్ వస్తుంది. డాట్ వేసుకున్నాం పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే కూడా టెన్షన్ పడాల్సింది ఏం లేదు, మనకు 4వ డాట్ కూడా వేసుకోవచ్చు. ఎలాగ వేసుకోవాలి, ఈ డాట్ను కంపేర్ చేసి స్ట్రైట్ కట్టింగ్ అయినా క్రాస్ కట్టింగ్ అయినా ఈ 3 డాట్లు మనం ఫస్ట్ ఇలా త్రిభుజం లాగా పెట్టుకొని దాన్ని దీన్ని ఇలా శంక పాయింట్లకి ఇక్కడ సైడ్ మళ్ళీ లాగా పెట్టుకొని దాన్ని దీన్ని ఇలా శంక పాయింట్లకి ఇక్కడ సైడ్ మళ్ళీ 4. ఇప్పుడు చతురస్రాకారం అవుతుంది, అప్పుడు త్రిభుజం లాగా అయింది కదా. ఇప్పుడు ఈ పార్ట్ని కూడా కలిపేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే డాట్ పడుతుంది కదా పక్కల కుట్లేసేటప్పుడు ఆ డాట్ కలపాలని వేయాలంటే వేయాలన్నట్టు ఇక్కడ వరకు వేసి ఇడిచి పెడతారు. అలాగే వేయొద్దు, ఇక్కడ వరకు రావాలి కంపల్సరీ, నీట్ గా సన్నగా అందుకొని రావాలి. ఇలాగా కరెక్ట్ రావడం వల్ల మనకి ఇది ఎంత ఎక్కువ తక్కువ వస్తుందో అంత ఇక్కడ తీసుకోవాలి. ఏదో వేసినామా అన్నట్టు వేసేస్తే కూడా మన ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉండదు, చూడడానికి నీట్ కూడా ఉండదు. ఓకే, ఇంతవరకు అయితే చెప్పినాను కదా మీకు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది అంటే కట్టింగ్ లో వస్తుంది, స్టిచ్చింగ్ లో వస్తుంది. కొంచెం కట్టింగ్ స్టిచ్చింగ్ లో పొరపాటు వేసుకోకుండా స్టిచ్చింగ్ లో మాత్రం ఈ డాట్ వేసుకోండి, కట్టింగ్ లో మాత్రం ఈ పొరపాటు కింది లైన్ వరకు రాకుండా చూసుకోండి. ఓకే, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నేను కట్టింగ్ విధానం చెప్తాను చూడండి. కత్తెర ఓపెన్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇదిగోండి. ఎక్కడ సైడ్ అయితే మన క్లాత్ వేస్ట్ కాదో ఇక్కడ సైడ్ వేస్ట్ అవుతుంది, ఇక్కడ సైడ్ వేస్ట్ కాదు, ఇక్కడ సైడ్ వేస్ట్ కాదు, ఇక్కడ వేస్ట్ కాదు, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసినా వేస్ట్ అవుతుంది. నాకు వేస్ట్ కాని ప్లేస్ లా మనం తిరగకుండా కత్తెర తోటి కట్ చేయాలి, కత్తెర ఎక్కువ ఓపెన్ చేయాలి. నెక్ వడిపోతుంది అని అనిపిస్తే
ఈ పార్ట్ లో మనం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి, దీనికి అవసరం లేదు. నాకు ఈ పాయింట్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా ఇది నెక్ రౌండ్ కట్ చేయండి. రౌండ్ ఎట్లా కట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. కత్తెర ఓపెన్ చేసి ఎండ్ చేస్తా నేను. మళ్ళీ ఎక్కువ కూడా పోవద్దు, మళ్ళీ మన హ్యాండ్స్ కూడా క్లాత్ సరిపోవాలి. ఆ క్లాత్ సరిపెట్టకపోతే మనకు హ్యాండ్స్ కి క్లాత్ సంకబట్టలు వాడడము చిన్నగా అవడం అవుతుంది. ఇలాగా చేతి పెట్టి క్లాత్ లేపకుండా మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకుంటూ పోవాలి. చేసుకోగానే సరిపోదు, మనం కుట్టేటప్పుడు ఈజీగా కావడానికి ప్రతి ప్లేస్ లో టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు సైడ్ కుట్లు, పక్కల కుట్లు వచ్చే ప్లేస్, ఇక్కడ మనం ఈ డాట్ వేసే ప్లేస్, ఇక్కడ పెద్ద డాట్ వేసే ప్లేస్, ఇక్కడ ఇక్కడ ఒక డాట్, ఎక్స్ట్రా అయితే ఇక్కడ డాట్, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇవి నెక్స్ట్ కుట్టిన తర్వాత ఏం చేస్తారు, చాలా మంది కుడుతుంటారు. కుట్టేటప్పుడు ఈ భాగం మార్క్ పెట్టినాం, నెక్ ఇంకో భాగంకు మార్క్ పెట్టలేం, మార్క్ పెట్టలేం కాబట్టి ఏం చేస్తారు, చాలా మిస్టేక్ చేస్తారు. రెండు కుడి సైడ్ వస్తే కుడి సైడే కుట్టేస్తారు. అది కుట్టకుండా ఎట్లా వేద్దాము, ఫస్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడ వరకు డాట్, ఇక్కడ వరకు డాట్, ఇక్కడ వరకు రోలర్ లేదనుకోండి, ఇది గీరేది. ఇప్పుడు మనం ఇలా మార్క్ పెట్టుకోవచ్చు అన్నది. ఇలా పెట్టుకొని ఈ కచ్చికలు పెట్టుకున్నాం కదా, ఇలా తిప్పేసుకోండి. ఈ కచ్చిక నుంచి ఇక్కడ వరకు అన్నట్టు మన మార్కు, ఈ కచ్చిక నుంచి ఇక్కడ వరకు అన్నట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నట్టు మనకు తెలిసిపోతుంది. మళ్ళీ మనకు ఉల్టా సీరలు కూడా కావంటే, ఇది రాంగ్ అన్నట్టు ఇది రాంగ్ అన్నట్టు, రాంగ్ అంటే మన కుట్టేదే రాంగ్ అన్నట్టు. ఈజీగా మన మిషన్ మీదకి ఎక్కగానే ఇక్కడ ఈజీగా అర్థమైపోయి ఇలాగే పెట్టేసుకుంటాము. మనకి ఇది కుడి ఎడమ మంచిగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరీ.